శివాజీ నగర్ ఒకసారి ఇది సంబంధించింది. ఇది మన ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒంటరి మహిళల గురించి, ఒంటరి మహిళా పెన్షన్స్, వృద్ధులకు, వితంతులకు, ఓట్ లేని వాళ్ళకి, ఓటర్ ఐడీల గురించి, వాళ్ళందరి గురించి అవగాహన, మన వసతి వాసులకు అవగాహన కల్పించి వాటి గురించి మన ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుందో వాటి గురించి వసతి తెలియజేయాలని పెట్టాను. చాలా బాగుంది. అందరు వచ్చి అన్ని అవగాహన తెలుసుకుంటున్నారు. ప్రజలందరూ వచ్చి లేకపోతే ఏంటి, దేని గురించి పెన్షన్స్, ఓటర్ ఐడీ లేకపోతే ఎలా అని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళని అన్నింటి గురించి క్లుప్తంగా తెలుసుకుంటున్నారు. వేరే సమస్య చెప్తున్నారా వాళ్ళు? ఇప్పుడు ఎవరికైతే మాకు ఇక్కడ ఎటువంటి సమస్య లేవు అన్నయ్య ఆధ్వర్యంలో, అందరికి బాగానే వస్తున్నాయి పెన్షన్స్ అన్ని. సీఎం కేసీఆర్ గురించి మీరు ఏమైనా చెప్పాలి? చాలా బాగుంది. వాళ్ళ పథకాల గురించి, వాళ్ళ పథకాలు కూడా ఒక వితంతు పెన్షన్లు వచ్చేసి, వితంతు పెన్షన్స్, మా ఒంటరి మహిళ, ఇంతకుముందు ఒంటరి మహిళ పెన్షన్స్ లేవు, కానీ ఇప్పుడు మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పేదలకు బాగా ఉపయోగపడుతుంది. మీకు లోన్స్ అవి ఇస్తున్నారు కదా మేడం? మాకు ఇప్పుడు లోన్లు వచ్చేసి 10 లక్షల వరకు నడుస్తుంది మా ఏరియాలో. మా గ్రూప్లకి ఒక్కొక్క గ్రూప్ వచ్చేసి 10 లక్షల సభ్యులు ఉంటాము, అక్కడ 10 లక్షల వరకు నడుస్తుంది. తెలంగాణ పరిపాలన ఇట్లా చాలా బాగుంది. కేసీఆర్ గారు పరిపాలన పరిపాలన చాలా బాగుంది. ఇక్కడ మా కృష్ణ గారు కూడా చాలా అందుబాటులో ఉంటారు. ఈ సమస్యలు ఏంటంటే తెలుసుకొని అన్ని ఇక్కడ బాగుంది.